హాయ్, హలో, నమస్తే. రుచి మాది, ఆస్వాదనం ఇది. రుచి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రుచి కార్యక్రమంలో రోటి పచ్చళ్ళు. టేస్టీ బాగుంటాయి కదా. రోటి పచ్చళ్ళను మనకు గుర్తొచ్చేసేది బామ్మలండి. ఊర్లలో, ప్రతి ఊర్లో కూడా బామ్మలు తయారు చేసిన రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కష్టపడి రోట్లో రుబ్బి మనకు పచ్చడి చేస్తూ ఉంటారు. అవి ఇప్పుడు మర్చిపోయాం. ఇప్పుడు అన్నీ కూడా మిక్సీ పచ్చళ్ళు వచ్చేసాయి. మరి మిక్సీలో ఉన్న పచ్చడి టేస్టీగా ఉంటుందా, రోటి పచ్చడి టేస్టీగా ఉంటుందా, బామ్మలు చేసిన వంటనే టేస్టీగా ఉంటుంది? మరి అలాంటి రోటి పచ్చళ్ళని మరొకసారి పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రుచి కార్యక్రమం డీడీ కాలనీలో ఉంటున్న విజయలక్ష్మి గారి ఇంటికి వచ్చాం. మరి ఈరోజు రోటి పచ్చడిలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? వంకాయ రోటి పచ్చడి. వంకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. వంకాయలు, మినపప్పు, మెంతులు, నూనె, ఆవాలు, చింతపండు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు. వంకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. వంకాయ రోటి పచ్చడి. వంకాయని ముందు కాల్చుకోవాలి. కాల్చుకుని దానిపైన పొట్టు తీయాలి. ఈ వంకాయకి కాల్చే ముందు కొంచెం నెయ్యి రాసి పొయ్యి మీద పెడితే కొంచెం బాగా టేస్ట్ వస్తుంది, పొట్టు తొందరగా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించాలి. తర్వాత ఒక తోలు ముగ్గురు పెట్టాలి. పెట్టి దానిలో నూనె వేసుకుని కాగాక మినపప్పు, మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేయాలి. ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, దాంట్లో కొంచెం పసుపు వేయాలి. వేసి వేయించుకోవాలి. వేసి వేయించుకోవాలి. ఈ పోపు వేయించుకున్నాక రోట్లో వేసి కొత్తిమీర, చింతపండు, మిరపకాయలు వేసి దంచాక తర్వాత వంకాయ గుజ్జు దాంట్లో వేసి దంచి ఈ పోపు దాంట్లో కొంచెం వేసి ఒక్కసారి దంచేసి తీయాలి. ఈ పోపు రోట్లో వేసుకోవాలి.
ఈ పోపు, కొత్తిమీర, కాస్త కొత్తిమీర, చింతపండు, చింతపండు, ఉప్పు, రెండు పచ్చిమిరపకాయలు పచ్చివి వేసి వీటిని దంచుకోవాలి. అప్పుడు ఈ గుజ్జు వేసి ఈ గుజ్జు వేసేసి దంచుకోవాలి. ఇప్పుడు రోటి పచ్చడి రెడీ. మీరు రోట్లో చేసుకుంటే మంచిగా రుచిగా ఉంటుంది పచ్చడి. గ్రైండర్లో చేస్తే అంత ఈ వంకాయ పచ్చడి అవి అంత రుచి రావు. రోట్లో చేసుకున్న పచ్చడిలే బాగుంటాయి. వంకాయ పచ్చడి నూరాక ఈ లోకల బండకున్నది తీసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ బూలు ముకుట్లో ఉన్న ఈ బూలు ముకుట్లో ఉన్న పోపు ఈ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. కలుపుకోవాలి, ఇది కలిపేసేయాలి. వంకాయ పచ్చడి రెడీ. వంకాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. వంకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. వంకాయలు, మినప్పప్పు, మెంతులు, నూనె, ఆవాలు, చింతపండు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు. ముందుగా వంకాయలు తీసుకొని వాటికి నూనె రాసి, నూనె లేదా నెయ్యి రాసి దోరగా అంటే ఆ కుంపటి మీద కానీ పొయ్యి మీద కానీ వేయించుకొని పొట్టు తీసి ఆ గుజ్జుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత రోలు రోకల బండ తీసుకొని ఆ రోటీలో పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత ఈ దంచుకున్న మిశ్రమానికి వంకాయ గుజ్జుని తయారు చేసిన దాన్ని అప్లై చేసి ఒకసారి మరొకసారి రుబ్బుకోవాలి. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి కదా. పోపు పెట్టుకోవాలంటే తగినంత నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపు పెట్టుకున్న మిశ్రానికి ఫైనల్గా కొత్తిమీర అప్లై చేసుకోవాలి. అంతే, వంకాయ రోటి పచ్చడి రెడీ. ఇది వంకాయ కాల్చిన పచ్చడి, ఇది కూడా బాగుంది. ఇది దేంట్లోనన్నా తినచ్చు. రైస్లో కలుపుకుని నెయ్యి వేసుకుని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. అలాగే బామ్మల దగ్గర నుంచి నేటి మహిళల వరకు కూడా రోటి పచ్చళ్ళు రకరకాల కూరగాయలు ఉపయోగించి చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకమే. తెలుగు వారికి రోటి పచ్చళ్ళు లేదంటే ముద్ద దిగదు. మరి రుచి కార్యక్రమంలో రోటి పచ్చడి ఏంటో తెలుసుకున్నాం కదా, వంకాయ రోటి పచ్చడి. రవ్వ పులిహార కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. బియ్యం రవ్వ, నీళ్లు, ఉప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, నిమ్మకాయ, నూనె, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు,
శనగపప్పు, పసుపు, పల్లీలు. రవ పులిహార తయారు చేసుకునే విధానం, ముందు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా తరుక్కుని పెట్టుకోవాలి. అల్లం సన్నగా తరుక్కోవాలి. కరివేపాకు దూసి కరివేపాకు నిమ్మకాయ కట్ చేసుకుని రసము పిండుకోవాలి. రెండు గ్లాసుల రవ్వ పోసి 5 గ్లాసుల నీళ్లు పోయాలి. ఐదు గ్లాసులు, 1 గ్లాసుతో ఏ గ్లాసుతో రవ్వ పోసామో ఆ గ్లాసుతోనే నీళ్లు పోయాలి. దీన్ని పొయ్యి మీద, గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుని ఇది 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పొయ్యి వెలిగించాలి. వెలిగించి మోపుడు పెట్టుకోవాలి. నూనె పోయాలి. నూనె వేసినాక నూనె పోసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, పల్లీలు, పచ్చిమిరపకాయలు, దాంట్లో కొంచెం పసుపు వేయాలి. పోతుంది పసుపు వేసి తర్వాత ఈ రవ్వలో పోపు పెట్టుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. పోపు ఈ రవ్వని మంచిగా కలుపుకోవాలి. నిమ్మరసం వెయ్యాలి. మనము చేసుకునే దాన్ని బట్టి, రవ్వని బట్టి నిమ్మరసం మనకి ఎంత కావాలో ఆ పులుపుకు తగ్గట్టుగా మనం వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాలి. ఉప్పు మనం ఉడికేటప్పుడే వేసుకోవాలి. రవ్వ ఉడికేటప్పుడే రవ్వలో ఉప్పు వేసుకోవాలి. నిమ్మరసము మనకి సరిపడ్డట్టుగా, పులుపును బట్టి సరిపడ్డట్టుగా మనము ఎంత తింటామో దాన్ని బట్టి మనము నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. రవ్వ పులిహార రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. రవ్వ పులిహార కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి మీకోసం. బియ్యం రవ్వ, నీళ్లు, ఉప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, నిమ్మకాయ, నూనె, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఆవాలు,
జీలకర్ర, మినపపప్పు, శనగపప్పు, పసుపు, పల్లీలు. రవ్వ పులిహార తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. 2 గ్లాసుల రవ్వ పోసి 5 గ్లాసుల నీళ్లు పోయాలి. 1 గ్లాసుతో ఏ గ్లాసుతో రవ్వ పోసామో ఆ గ్లాసుతోనే నీళ్లు పోయాలి. కలిపి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, మిరపకాయలు, ఇవి వేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి పోపు చేయాలి. చేసి మంచిగా రవ్వలాగా మంచిగా ఉప్మాలాగా కలుపుకుని తర్వాత నిమ్మకాయ కావలసినంత పులుపును బట్టి కావలసినంత నిమ్మకాయ పిండుకోవాలి. రవ్వ పులిహార ఆరోగ్యానికి మంచిది. మన ఇంట్లో నిల్వ ఉంటాయి కనుక ఎప్పుడైనా మనం చేసుకోవాలి. ఇది రవ్వ పులిహార. ఇది కూడా చాలా బాగున్నది. ఇదండి రవ్వ పులిహార తయారు చేసుకునే విధానం. చాలా టేస్టీగా కూడా ఉంది. మరి మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. మామిడికాయ, కొబ్బరికాయ రోటి పచ్చడి. మరి ఈరోజు స్పెషల్ మామిడికాయ, కొబ్బరికాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మామిడికాయ, కొబ్బరికాయ రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మినపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు. మామిడికాయ, కొబ్బరి ముఖ్యము. మామిడికాయ, కొబ్బరికాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం ఒకసారి మీకోసం. కొబ్బరికాయకి కావలసిన పదార్థాలు మామిడికాయ, కొబ్బరి తురుము. ఇప్పుడు ఈ మామిడికాయని ఇలా తురుముకోవాలి. ఈ మామిడికాయని ఇలా తురుముకుని కొబ్బరి ఇలా కోరుకోవాలి. కోరుకుని పోపు వేయించుకుని అది ఇది కలిపి రోట్లో దంచుకోవాలి. కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడికి పోపు గ్యాస్ పొయ్యి వెలిగించి పోపు పెడుతున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. వెలిగించి ఇది బాగా పెడుతున్నాను. బాణలిలో కొంచెం కాగి బోర్లు ముక్కడు వేడి అయ్యాక కొంచెం నూనె పోసుకొని దాంట్లో మినపప్పు, మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ పౌడర్ ఇంగువ వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చడికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేయాలి. పోపులో కొంచెం కరివేపాకు, పోపులోనే కొంచెం పసుపు వేయాలి. పోపు, కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి కావలసిన పోపు. కొబ్బరికాయ ముందు పోపు ఎండుమిరపకాయలు రోట్లో వేసుకుని దంచుకున్నాక కొబ్బరికాయ, కొబ్బరి తురుము, మామిడి తురుము రెండు వేసి మొత్తం మెత్తగా దంచుకున్నాక ఈ పోపు వేసేసి దాంట్లో కొంచెం ఒక్కసారి దంచి తీసి వేయాలి. ఇవి ఎండుమిరపకాయలు ఇలా మెత్తగా ఇట్లా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకున్నాక ఇది మామిడికాయ తురుము వేయాలి. తురుము వేసి
ఇలా దంచాక కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. కొబ్బరి కోరికి ఒక అరకప్పు మామిడి తురుము, ఉప్పు వేస్తున్నాను. ఇలా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా రోట్లో దంచుకున్న పచ్చడే బాగుంటుంది రోటి పచ్చడి. గ్రైండర్లో అయితే మీకు మెత్తగా అయిపోతుంది, రోట్లో అయితే మెత్తగా అవదు. ఇలా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు పోపు వేసి కలుపుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పోపులోనే పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా తీసుకోవచ్చు. కొబ్బరికాయ, మామిడికాయ, రోటి పచ్చడి. ఇవాళ తయారు చేసిన పదార్థాలు కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి, రవ్వ పులిహార, వంకాయ కాల్చిన పచ్చడి. ఇది దేంట్లోనన్నా తినచ్చు. రైస్లో కలుపుకుని నెయ్యి వేసుకుని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి దోశల్లోకి కానీ, ఊతప్పంలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దేంట్లో కూడా కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి తినవచ్చు. చాలా బాగుంది కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. ఇది వంకాయ కాల్చిన పచ్చడి, ఇది కూడా బాగుంది. ఇది రవ్వ పులిహార, ఇది కూడా చాలా బాగున్నది. మీరందరూ ఇది చేసుకుని ఇంటి దగ్గర చేసి రుచి చూసి మళ్ళా చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మామిడికాయ, కొబ్బరికాయ, రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, మామిడికాయ, కొబ్బరి ముఖ్యము. మామిడికాయ, కొబ్బరికాయ, రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని బాండీలో సరిపడ నూనె వేసి అది కొంచెం వేగిన తర్వాత ముందుగా దాంట్లో ఎండుమిరపకాయలు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పదార్థాలను తీసుకొచ్చి ఒక రోలు రోకల బండ తీసుకొని దాంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, మెంతులు ఇవి వేసిన పదార్థాలు వేసి కొంచెంగా దంచుకోవాలి కచ్చాపచ్చగా. దంచుకున్న తర్వాత మామిడికాయ, కొబ్బరికాయ తురుము ఉంటుంది, ఆ తురుముని కట్ చేసి పెట్టుకుని తురుముని కాస్త అందులో వేసి రోట్లో అవి మొత్తం కలిసేలాగా రోట్లో దంచుకోవాలి. ఆ దంచుకున్న పదార్థాలకి మనం పోపు పెట్టుకున్న పదార్థాలు కొంచెం ఉంచేసి ఫైనల్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మామిడికాయ, కొబ్బరికాయ రోటి పచ్చడి టేస్టీగా కావాలంటే మనకు కావాల్సింది ఉప్పు అండోయి. ఉప్పు కంపల్సరీగా ఉండాలి. ఆ ఉప్పును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మామిడికాయ, కొబ్బరికాయ రోటి పచ్చడి రెడీ. మామిడికాయ, కొబ్బరికాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంది కదా.
మరి మీరు మరొకసారి చూడాలంటే ఏం చేయాలి? యూట్యూబ్లో చూడాలి. ఏమని టైప్ చేయాలంటారా? డీడీ యాదగిరి రుచి కొబ్బరి పచ్చడి అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. మరి మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను. అంతకు సెలవు. నమస్కారం. బై బై.